శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రియ మిత్రులారా ఈ పరిశుద్ధ ఆదివార దినమందు మనము దేవుని సన్నిధానానికి వెళ్ళేది దేనికి అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొనగా అని వ్రాయబడి ఉంది. అంటే ఆదివారం అంటే ప్రభుని ఆరాధించే దినము. ప్రభుని ఆరాధించడంలో ముఖ్యమైన భాగము ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుట. ప్రభురాత్రి భోజనములో పాలు పొందేవారు అయోగ్యముగా కాక యోగ్యమైన రీతిలో పాలు పొందునట్లు చూసుకోవాలి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందుతాడో వాడు ప్రభు యొక్క రక్తమును గూర్చి మరణమును గూర్చి అపరాధిగా ఎంచబడతాడు. మనము దోషులుగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకుండా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలి. యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలి అంటే ఇదిగో దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులమై ప్రభువల్లలో పాలు పంపులు పొందాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను విడిపిస్తాడు అనే వాగ్దానము మనకుంది. ప్రియమిత్రులారా మనము క్షమాపణ అడిగినప్పుడు ప్రభు క్షమిస్తాడు. అంతేనా, లేఖనాన్ని కాస్త తరిచి చూస్తే దేవుడు క్షమించాలి అంటే ముందు నీవు క్షమించిన అనుభవం ఉండాలి. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి తాను చేసిన తప్పిదమును బట్టి మారు మనసు పొంది నీ వైపు తిరిగి క్షమాపణ అడిగి నేను నీ ఎడల అపరాధం చేశాను నన్ను ఓర్చుకో నన్ను క్షమించు అని వేడుకున్నా నీ సహోదరుని నీవు హృదయపూర్వకంగా క్షమించకుండా ప్రభు దగ్గరకు వచ్చి దేవా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏ విధంగా క్షమించగలుగుతాడు? క్షమించిన అనుభవం నీకుంటేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏమి విత్తితే అదే పంట కోస్తాము. అలాగే క్షమించిన వారే క్షమించబడతారు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థించమని ప్రభు నేర్పారు కదా. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలం ప్రభు బల్లలో చేపెట్టే ముందు నీ సహోదరుని నీవు క్షమించలేదేమో ఒక్కసారి పరీక్షించుకో, హృదయ పరిశీలన చేసుకో. ఒకవేళ ఎవరినైనా క్షమించకపోతే వెంటనే నీవు ముందు వారిని క్షమించి ఆ తర్వాత దేవుని క్షమాపణ వేడుకుని పరిశుద్ధుడవై యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందండి. మీరు ధన్యులవుతారు. క్షమించండి, క్షమించబడతారు. క్షమించిన వారమై క్షమించబడిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో పాలుంది దైవదీవనులు పొందుదాం. దేవుని కృపతో నింపబడదాం. దేవుడట్టి భాగ్యమును మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.